శ్రీ గురుభ్యో నమః. స్వామి వివేకానంద చికాగో నగరంలో చేసిన 3వ ఉపన్యాసం 1893 సెప్టెంబర్ 19వ తేదీ. ఆయన ప్రసంగంలో ముఖ్య అంశములు. హిందూ మతం అనగా సనాతన ధర్మం, జొరాస్టరీయ మతం, యూదియా మతం అనేవి ప్రపంచంలో ప్రాచీన కాలము నుండి ఉన్న మతాలు. ఇవన్నీ ఘోరమైన భయంకరమైన దెబ్బలకు గురి అయి వాటిని ఎదుర్కొని నిలిచి ఉండడం చేతనే తమ అంతర్గత బలాన్ని చాటుతున్నాయి. తనకంటే శక్తిమంతమైన పుత్రిక అయిన క్రైస్తవ మతాన్ని తనలోకి ఇముడ్చుకోలేక తన జన్మస్థానం నుండి జుడాయిజం పారద్రోలబడింది. వారి మహోన్నత మతాన్ని మనకు తెలుపడానికి మిగిలింది కొందరు పార్సీలు మాత్రమే. ఎన్నో తెగలు ఏర్పడి భారతీయ వేద ధర్మాన్ని కోకటి వేళ్లతో కదిలించడానికి ప్రయత్నించినా భయంకర భూకంపంతో సముద్ర తీరంలోని నీరు క్షణకాలం వెనక్కి వెళ్ళినట్లు కనిపించినా మరలా అంతకంటే 1000 రెట్ల శక్తితో అంతా ముంచివేసే మహాప్రవాహమై వెలువడే విధంగా వైదిక మతం తాత్కాలికంగా వెనుకకు మరలిన ఈ అల్లకల్లోలం శాంతించిన వెంటనే ఆ మహామాతృమతంలోకి ఈ సంప్రదాయాలన్నిటినీ తనలోకి ఆకర్షించుకుని వాటిని జీర్ణించుకుంది. ఎందరో వ్యక్తులు ఎంతో కాలంగా కనుగొన్న ఆధ్యాత్మిక సత్యాల భాండాగారమే వేదాలు అని హిందువుల భావన. ఎలాగైతే గురుత్వాకర్షణ శక్తి నియమాలు కనుగొనబడక ముందే ఉన్నాయో, మానవాళి వాటిని మరిచినా అవి ఎలాగైతే ఉంటాయో, అలాగే లోకాన్ని నియంత్రించే ఆధ్యాత్మిక సత్యాలు శాశ్వతంగా ఉంటాయి. జీవికి 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 పరమాత్మకు ఉన్న నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంబంధాలచే లోకంచే కనుగొనడానికి పూర్వం కూడా ఉన్నాయి. మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ నియమాలను కనుగొన్న వారిని ఋషులు అంటారు. వారిని మేము పరిపూర్ణులనే భావనతో పూజిస్తాము. వారిలో ఉత్తమోత్తములని చెప్పదగిన వారిలో కొందరు స్త్రీలు అని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. హిందువు తాను ఆత్మనని విశ్వసిస్తాడు. ఆత్మను కత్తులు గాయపరచలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎండింపజాలదు. ప్రతి జీవాత్మ ఒక వృత్తం లాంటిదని, దాని పరిధి ఎక్కడా లేకుండా కేంద్రం మాత్రం శరీరంలో నెలకొని ఉందని, ఇక మరణమంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారడమేనని హిందువుల విశ్వాసం. ప్రకృతి సంబంధాలైన ఉపాధుల వల్ల కానీ అవస్థల వల్ల కానీ ఆత్మబద్ధం కాదు. స్వతసిద్ధంగా ఆత్మముక్తం, అనంతం, అపాపవిద్ధం, విశుద్ధం, పరిపూర్ణం. వేద ఋషి విశ్వము ఎదుట నిలబడి ఈ క్రింది విధంగా ప్రకటించాడు. దివ్యలోక నివాసులైన ఓ అమృతపుత్రులారా, వినండి. అజ్ఞాన అంధకారానికి ఆవల వైపు వెలుగుందే పరమపురుషుని కనుగొన్నాను. అతనిని కనుగొనడం ద్వారానే మీరు మృత్యువు నుండి తరింపగలరు, వేరే మార్గము లేదు. అమృతపుత్రులు, ఆహా, ఏమి మధురమైన ఆశాపూరితమైన పేరు. సోదరులారా, ఈ పేరుతో, అమృతపుత్రులనే పేరుతో మిమ్ము పిలవనివ్వండి. నిజంగా హిందువులు మిమ్ము పాపులు అనడానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుని బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు, భూదేవతలు. మీరు పాపులా, మానవుని పాపి అనడమే పాపం, మానవ స్వభావానికి అపకీర్తి, దూషణం. ఓ సింహాల్లారా, ముందంజ వెయ్యండి, గొర్రెలమనే భ్రాంతిని విడనాడండి. మీరు అమృత జీవులు, ముక్తాత్మలు, శాశ్వత ఆనందమయులు. మీరు జడ ప్రకృతి కాదు, శరీరాలు కాదు, ప్రకృతి మీ దాసి. అంతేకాని ప్రకృతికి మీరు దాసులు కారు. ఆ విధంగా వేదాలు ప్రకటించేవి మనలను బంధించే ఘోర శాసనాలు కావు. అంతులేని కార్యకారణ కారాగారమూ కాదు. ఎవని ఆజ్ఞచే వాయువు వీస్తుందో, అగ్ని దహిస్తుందో, మేఘం వర్షిస్తుందో, మృత్యువు ప్రాణులను గ్రహిస్తుందో,
ఆ పరమేశ్వరుడు సమస్త ప్రకృతి నిలయాలకు నియమాలకు ఆధీనుడి కాక తన ఆధీనములో ఉంచుకొని ప్రతి పరమాణువులోను ప్రతి శక్తిలోను వెలుగుతున్నాడని వేదాలు చాటి చెప్తున్నాయి. ఐహిక ఫలాకాంక్షతో కానీ పరలోక ఫలాకాంక్షతో కానీ భగవంతుని భజించడం మంచిదే, కానీ అంతకంటే నిర్హేతుకంగా ఫలకాంక్ష లేకుండా భగవంతుని భజించడం మంచిది. అట్టివాని ప్రార్థన ఇలా ఉంటుంది: జగదీశ్వర, నాకు ధనము వద్దు, సంతానము వద్దు, అందగత్తెలు వద్దు, పాండిత్యం వద్దు. నీ ఇచ్ఛానుసారం ఎన్ని జన్మలైనా ఎత్తడానికి నేను తయారుగా ఉన్నాను, కానీ నాకు కావలసింది నీ యందు నిస్వార్థ భక్తి మాత్రమే. శ్రీకృష్ణుని శిష్యుడు, ఆనాటి భారతదేశ సార్వభౌముడు అయిన యుధిష్ఠిరుడు శత్రువులచే పరాజితుడై రాజ్యం కోల్పోయి భార్యతో హిమాలయ పర్వతాలలో ఒక అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. పరమ ధార్మికులైన మీరు ఇలాంటి బాధలను ఎందుకు అనుభవించాలి అని రాణి ఒకనాడు ఆయనను ప్రశ్నించింది. అందుకు ఆయన ఇలా అన్నాడు: ప్రాణేశ్వరి, హిమాలయ పర్వతాలను అవలోకించు. అవి ఎంత దివ్యంగా రమణీయంగా ఉన్నవో చూడు. అవంటే నాకు ఎంతో ప్రీతి. అవి నాకు ఏమీ ఇవ్వవు, కానీ దివ్యం మనోజ్ఞమైన దాని యందు ప్రీతి వహించడము నా స్వభావము. అందువల్లనే ఇవంటే నాకు ప్రీతి. ఇలానే భగవంతుని పట్ల నాకు ప్రీతి. సమస్త సౌందర్యానికి సమస్త మహత్వానికి భగవంతుడు మూలం. భగవంతుడొకడే ప్రేమింపదగినవాడు. ఆయనను ప్రేమించడం నా స్వభావం. అందువల్లనే ప్రేమిస్తాను. దేని కొరకు ఆయనను ప్రార్థించను, దేనిని యాచించను. భగవంతుడు తన ఇచ్చ వచ్చిన చోట ఎక్కడైనా నన్ను ఉంచుగాక. భగవంతునిపై అనురక్తి కలిగి ఉండడమే నా విధి. లాభ నష్టాలను గణిస్తూ ప్రేమ అనే డబ్బుతో నేను వ్యాపారం చేయలేను. తత్వశాస్త్ర ఆశయాల నుండి క్రిందికి దిగి ఒక పామరుల మతాన్ని చూద్దాం. హిందూ దేశములో బహుదేవతారాధన లేనే లేదని నేను మొట్టమొదటనే చెబుతున్నాను. ఎవరైనా దగ్గర నిలిచి ఆలకిస్తే ప్రతి దేవాలయంలోనూ ఆరాధకులు విగ్రహాలకు సర్వవ్యాపకముతో పాటు సకల గుణాలను ఆపాదించడం చూడవచ్చు. ఇది ఎప్పటికీ బహుదేవతారాధన కానేరదు. ఏకేశ్వరుడనే భావం లేకున్నా ఒకే దేవతను నమ్మి పూజించడము కానేరదు. ఏ పేరు పెట్టి పిలిచినా గులాబీ ఎన్నటికీ తన కమ్మని సువాసనలనే వెదజల్లుచుంది కదా. పేర్లు మారినా అసలు మారదు కదా, పేర్లు మారినా అర్థం మారదు కదా. గమ్యం చేరే వరకు సాధన చేస్తూ ఉండాల్సిందే. వేదాలు ఇలా చాటుతూ ఉన్నాయి: బాహ్య పూజ భౌతిక ఆరాధన అధమమైనవి, అభ్యుదయానికి చేసే ప్రయత్నంలో మానసికమైన ఉపాసన మధ్యమమైనది, బ్రహ్మానుభూతే ఉత్తమము. గమనించండి, విగ్రహం ముందు సాగిలపడే నిర్మల భక్తుడు ఇలా అంటాడు: ఆ బ్రహ్మాన్ని లేక పరమేశ్వరుని సూర్యుడు ప్రకాశింపచేయలేడు, చంద్రుడు కాని నక్షత్రాలు కాని మెరుపులు కాని ప్రకాశింపచేయలేవు. అగ్ని మాట ఇక చెప్ప అవసరమే లేదు. ఆ పరమేశ్వరుని మూలంగానే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ అతడు ఎవరి విగ్రహాన్ని దూషించడు, ఎవరి విగ్రహారాధన పాపమని నిరసించడు. జీవితంలో అది ఒక ఆవశ్యకమైన దశగా అతడు పరిగణిస్తాడు. బాలుడే మనుజుని తండ్రిగా అవుతున్నాడు. బాల్యం కానీ యవ్వనం కానీ పాపమని వృద్ధుడు నిందించడం భావ్యమవుతుందా? క్రింది స్థాయికి చెందిన మూర్తి పూజ మొదలుకొని పరబ్రహ్మ ఉపాసనం వరకు ఉంటూ ఉన్న మతాలన్నీ అఖండ సచ్చిదానందమయుణ్ణి పొందడానికి మానవుని మనస్సు చేస్తున్న వివిధ ప్రయత్నాలు, జన్మ సాంగత్య పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు ఆయా మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం ప్రకృతి సూత్రం. హిందువులు దీనిని గుర్తించి ఉన్నారు.
మీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. భారతదేశంలో విగ్రహారాధన ఘోరమైనదేమీ కాదు, అనైతికమైనది కాదు. కానీ ఉన్నత ఆధ్యాత్మిక తత్వాలను గ్రహించడానికి అది అపరిపక్వ సాధకుల ప్రయత్నం. హిందువుల్లో దోషాలు లేకపోలేదు, లోపాలు లేకపోలేదు. కానీ మీరు గమనించండి, పొరుగువారి గొంతుకులు కోయడానికి కాక తమ్ము తాము శిక్షించుకోవడానికే వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. హిందూ మత దురభిమాని చితి పేర్చుకొని తనకు తాను దహించుకుంటాడు, కానీ అన్యమతాలను అవలంబించే వారిని శిక్షించడానికి ఎన్నడూ చితి పేర్చడు. సోదరులారా, ఇదే హిందూ మతతత్వ సంగ్రహం. హిందువులు తమ ఆశయాలన్నింటినీ కొనసాగింపజాలకపోయి ఉండవచ్చు, కానీ ఎన్నటికైనా విశ్వమానవ మతం అనేది ఒకటి వెలిస్తే దేశ కాలాతీతమై అది తాను ప్రకటించే భగవంతునిలా అనంతమై వెళ్ళి విరియాలి. కృష్ణుని అనుసరించే వారిలోనూ, క్రీస్తును అనుసరించే వారిలోనూ, పావనాత్ములలోనూ, పాపాత్ములలోనూ అందరియందు సమానంగా అతని భానుదీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతం కానీ, బౌద్ధ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, మహమ్మదీయ మతం కానీ ఉండక వీటిని అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటూ ఇంకా వికాసం పొందడానికి అనంతమైన అవకాశం కలిగి ఉండాలి. ఇలాంటి మతాన్ని, ధర్మాన్ని అంది ఇవ్వండి. ప్రతి మతంలోనూ భగవంతుడున్నాడని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడం అమెరికా దేశానికి ప్రత్యేకించబడిన మహాకార్యం. హిందువుల బ్రహ్మం, పార్సీకుల అహుర మజ్దా, బౌద్ధుల బుద్ధుడు, యూదుల యెహోవా, క్రైస్తవుల పరమపితగాను వెలుగొందే ఆ పరతత్వం పరమేశ్వరుడు మీ మహత్తర సంకల్పాన్ని కొనసాగించడానికి మీకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించుగాక. స్వాతంత్ర మాతృభూమివైన కొలంబియా నీకు జయము. పొరుగువారిని దోచుకోవడమే ఐశ్వర్యం పొందడానికి అత్యంత సన్నిహిత మార్గమని ఎన్నడూ భావించని నీవు సమన్వయ పతాకాన్ని పట్టుకొని నాగరికతను ముందుకు నడిపించడం నీకు ప్రత్యేకించబడిన కార్యము. స్వ